ఎండు చేపలు టమాటాలు వేసి పులుసు పెట్టుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఈ ఎండు చేపల్ని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ చేపడాలు తీసుకున్నాను నేను ఈ రెండు చేపడాలకి మూడు టమాటాలు తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను ఎంతో కాదు చిన్న ఇది తీసుకున్నాను అన్నమాట అసలు ఇంకా మనకి వీకి దేశవాళీ టమాటాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది చెప్పాలంటే అసలు చింతపండు కూడా అవసరం లేదన్నమాట ఆ టమాటాలు మరీ స్మాష్ అవ్వక్కర్లేదు ఆ టమాటా కొంచెం కనిపిస్తూ పులుసు బాగా పలుచగా కాదు తిక్కగా కాదు అన్నట్టుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి ఏమేమి తీసుకున్నాను చెప్తాను ఆయిల్ కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను పోపు సామాను ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ పులుసుకు సంబంధించిన ఇలాంటి వీటిల్లో మనం మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం మెంతులు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ సన్నగ పొడవుగా కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చిలకలుగా చేసుకున్నాను పసుపు ఉప్పు కారం 2 స్పూన్స్ అయితే దీనికి కావాల్సింది అల్లం చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు 3 కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కలిపేసి ఇలాగ పేస్ట్ చేసుకున్నాను అలాగే ఈ చింతపండు నానబెట్టాం కదా దీనికి కొంచెం ఇలాగ పులుసు తీసుకుని ఒక 50 ml వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసుకుని ఇవి శుభ్రం చేసి ఉంచిన చేప ముక్కలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే ఒక 1 మినిట్ పాటు నాన్నగారికి నాకు ఫేవరెట్ కర్రీ అన్నమాట ఈ ఎండు చేపల్లో టమాటాలు వేసినా వంకాయలు వేసినా దోసకాయలు వేసినా బెండకాయలు వేసినా కూడా గోంగూర వేసినా 100% బాగుంటుంది చెప్పాలంటే ఇది మళ్ళీ ఇందులో చేప ముక్కలు అయిపోయినా కూడా ఆ టమాటా కలుపుకుంటే రైస్లో ఈ చేపల ఫ్లేవర్ అందులో తెలియదు ఇంకా చేపలు చిన్న ఫీలింగే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని రిమైనింగ్ ప్రాసెస్ చేసుకున్నాం ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా ప్లేట్లోకి తీసేసుకుని రిమైనింగ్ ఆయిల్ కూడా వేసుకున్నాము వేసుకొని పోపు సామాను పోపు వేగాక ఈ పైన పచ్చిమిర్చి పసుపు ఉప్పు టమాటాలు వేసి ఒకసారి కలిపేసి కోడి వేసి కింద మగ్గుతాము టమాటాలు ఒకసారి చూద్దాము మనకి దీపా టమాటా కూడా ఇట్లా కనిపిస్తేనే బాగుంటుంది ఆ పులుసు మరిగినట్టు బాగుంటుంది అన్నమాట మసాలా వేసుకున్నాను కారం మెంతులు కూడా వేసుకున్నాను మీకు కావాలంటే మెంతులు పౌడర్ అనేది వేసుకొని వేసుకోవచ్చు జస్ట్ డ్రై రోస్ట్ చేసేసి ఇలా పౌడర్ అయినా చేసుకోవచ్చు ఆ మసాలా వేగేంతవరకు ఒక 2 మినిట్స్ మగ్గుతా 2 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు వాటర్ వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేస్తాం ఒక 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము మనం రైస్లోకి కలుపుకుని అంత ఇది చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మన పులుసు రెడీ అయిపోయింది చూద్దాము ఈ కన్సిస్టెంట్ ఎలా ఉంటే సరిపోతుంది లేదు మీకు దగ్గరగా కావాలంటే ఇంకో 2 మినిట్స్ బాయిల్ చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము
అసలు ఉత్తి ఎండు చేపలు ఫ్రై చేసుకుని రోటి పచ్చడి ఏదైనా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. టమాటా ఉల్లిపాయలు ఇలా కనిపిస్తుంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారా ఎంతో టేస్టీగా ఉంది టమాటా ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి 100% బాగుంటుంది.